మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దిశ చట్టం అమలుకి మహిళా కమిషన్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని, మద్యం ధరలు పెరగడంతో మద్యం వినియోగం తగ్గిందని, దీని ద్వారా కుటుంబ తగాదాలు తగ్గాయని తెలిపారు. అన్యాయాలు అక్రమాలు జరిగితే న్యాయం జరగని పరిస్థితి నుండి దిశ చట్టంతో బాధితులకు పూర్తి న్యాయం చేకూరుతుందని, మహిళల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మహిళలపై దాడులు అక్రమాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి మహిళా కమిషన్ తరఫున నివేదికను అందజేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రేవ్ ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. అధికారులందరూ కూడా ఈ పరిస్థితిని కొంత మార్చాలి. ఇప్పటికీ ప్రభుత్వం చాలా చేస్తుంది మహిళలకు సంబంధించినటువంటి దిశ చట్టం స్పిరిట్ తోటి, దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇవాళ సమాజంలో మారుతున్నటువంటి అనేక విలువల పతనం అనేటటువంటిది ఇవాళ మహిళలకి శాపంగా మారింది. వావి వరుస అనేటటువంటిది కూడా లేకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. నిన్ననే చూసాం వైజాగ్లో కన్న తండ్రి చేసినటువంటి అఘాయిత్యం అనేటటువంటిది. ఇది అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మహిళల్ని సమాజంలో గౌరవం పెంచేటటువంటి విధంగా ఉన్నాయి. ఇవాళ మహిళల గొంతుకి ఈ ప్రభుత్వం ఒక బలాన్ని ఇచ్చింది ఈ పథకాల ద్వారా. దానితో పాటుగా ఇవాళ మార్చినటువంటి అవసరం ఉంది. మహిళలు మా కంటి పాపలు అనేటటువంటిది ప్రతి ఇంటి నుంచి ఆ భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇంకా బెటర్గా ఏం చేయాలి, ప్రాక్టికల్గా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, బాల్య వివాహాలు, చిన్నప్పుడే ప్రేమలు, లేకపోతే వేధింపులు, చిన్నపిల్లల పట్ల లైంగిక అఘాయిత్యాలు, ఇవన్నీ ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయి అనేటటువంటిది ఇవాళ అధికారులు చాలామంది చాలా విలువైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫీల్డ్లో ఎలా ఉంటుంది పరిస్థితి అనేటటువంటిది కూడా, ప్రధానంగా లిక్కర్కి సంబంధించినటువంటిది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయడం, అదేవిధంగా మద్యాన్ని కొంత కంట్రోల్ చేయడం వల్ల కుటుంబ తగాదాలు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు, వీటికి సంబంధించినటువంటి లేకపోతే దొంగతనాలు, ఇట్లాంటి నేరాలు కొంత తగినాయి. కానీ ఇవాళ కోవిడ్ లాంటి కండిషన్స్ ఉండడం వల్ల పనులు లేక చాలామంది ఖాళీగా ఉండడం, రకరకాల రాంగ్ థింకింగ్లోకి వెళ్ళటం, వీటి వల్ల కూడా చిన్నపిల్లల పట్ల మహిళల పట్ల అఘాయిత్యాలు అనేటటువంటి కొంత పెరుగుతున్నటువంటి మాట జరుగుతోంది. అదే సందర్భంలో ఇంతకు ముందు దిశ చట్టం ఎఫెక్ట్ కావచ్చు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. స్పందనలో కంప్లైంట్లు కావచ్చు, పోలీస్ స్టేషన్ ప్రయత్నం కావచ్చు. దిశ పోలీస్ స్టేషన్ అయితే ప్రత్యేకించి మహిళల కోసమే కాబట్టి ఈజీగా రాగలుగుతున్నారు ఇవాళ కంప్లైంట్ చేయడానికి కూడా. ఆ రకంగా కూడా ఇవాళ అనేక మంది కేసులు ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక పెద్ద స్థాయిలో దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఇవాళ ఒక గ్రామ స్థాయిలో ఖచ్చితంగా మహిళల పట్ల ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం ఊరుకోదు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఊరుకోరు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ వెళ్ళడానికి ఏం చేయాలి అనేటటువంటిది మహిళా కమిషన్ కొన్ని ప్రపోజల్స్ని ప్రభుత్వం ముందు పెట్టాలనుకుంటుంది. అందులో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు చాలా సహృదయంతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరితోటి ఫీల్డ్లో ఎట్లాంటి మార్పులు చేయాలనేటటువంటి కలెక్టర్ గారు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. అదేవిధంగా అనేక మంది ఏఎస్పీ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా మంచి నుంచి ఇవాళ చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం, చేయించడం, అదేవిధంగా సమాజంలో కూడా కొంత మార్పు తీసుకురావాలి. మనుషుల ఆలోచనలో మార్పు తీసుకురావాలి, మగవాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురావాలి, మగ పిల్లల ఆలోచనలో కూడా చాలా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ చేయడానికి ఒక కొన్ని ఇక్కడ ఇచ్చినటువంటి సజెషన్స్ కావచ్చునగా ఏం చేయాలి, ఎట్లా డిపార్ట్మెంట్స్ కొంత గైడ్ చేయాలి అనేటటువంటిది మాకు కొంత చాలా సహాయపడింది. ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మేడం గారు, దిశ చట్టం అమలు కానప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లు అనేవి కూడా అందుబాటులో వచ్చినాయి మహిళలకి ప్రత్యేకించి. అంటే సంఖ్య, అంటే మహిళల మీద కావచ్చు, చిన్నారుల మీద నేరాల సంఖ్య తగ్గిందా పెరిగిందా, దిశ పోలీస్ స్టేషన్లు ఏ విధంగా అవేర్నెస్ వచ్చింది ప్రజలకు? ఇవాళ దిశ పోలీస్ స్టేషన్లు రావడం వల్ల ముందు మహిళలకు ధైర్యం వచ్చింది. కంపారిటివ్గా చూసుకుంటే చాలా ఈ సంవత్సరంన్నర కాలంలో మహిళలు ఉంది అనేటటువంటి ఒక నమ్మకం కలిగింది. అయితే ఇవాళ నమోదైనటువంటి కేసుల్లో వెంటనే పోలీసులు స్పందిస్తున్నారు, 24 గంటలు అరెస్టులు చేస్తున్నారు, ఛార్జ్షీట్ కూడా వీలున్నంత తొందరగా పెడుతున్నారు. కానీ ఇవాళ విచారణ, కోర్టు విచారణ, శిక్షలు, దీనికి సంబంధించినటువంటిది మరింత వేగం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దిశ చట్టం ఇంప్లిమెంటేషన్ కోరాం మనం. 21 రోజుల్లో ఇక్కడ తీర్పు అనేటటువంటిది రావాలనేటటువంటిది కోరాం. సరే అది కొంచెం ఆలస్యమైన అమలు జరిగేటటువంటి అవకాశమే ఉంటుంది.
అయితే ఇవాళ మహిళల పట్ల నేరాలు దీనితోనే కంట్రోల్ కావు మహిళల ఆలోచనలు ప్రతి ఇంటి నుంచి ఒక మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ మార్పుకి ఒక ఊరు సహాయపడాలి ఆ ఊరికి ఒక జిల్లా సహాయపడాలి ఆ జిల్లాకి ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రభుత్వము సహాయపడుతుంది అందువల్ల అట్లా ఒక లింక్డ్ గా జరగాల్సినటువంటి ఒక ఆర్గనైజ్డ్ గా ఈ ప్రోగ్రామ్ జరగాలి కనుక ఆ ప్రయత్నం అనేటటువంటిది మొదలు పెడుతున్నామని మహిళా కమిషన్ తరపున చెప్తున్నారు ఇట్లా పాపని ఒక లైంగిక ప్రయత్నం చేసి అత్యాచార ప్రయత్నం చేసి చంపాడు అనేటటువంటిది తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విషయం ఆ పాప చనిపోయిన దానికి చాలా బాధపడుతూ ఈ రోజున పరామర్శం కుటుంబాన్ని పరామర్శించాలని ప్రభుత్వం కూడా కలెక్టర్ గారు ప్రభుత్వం పూర్తిగా ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉండడానికి మాట ఇచ్చి ఉన్నారు హామీ ఇచ్చి ఉన్నాము ఖచ్చితంగా ఇటువంటి కేసుల్ని సీరియస్గా తీసుకుంటాము అదే విధంగా ఎక్కడైనా సరే ఇట్లా హత్య అనేటటువంటిది పోలీసులు అనుకున్నారు ఎందుకంటే అక్కడ ఆధారాలు లేకపోవడం వల్ల కానీ జరి సర్కంస్టాన్సెస్ ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత దాన్ని పోక్సో కింద ఎవరిని కాపాడే ఉద్దేశం అయితే లేదు పరిస్థితుల వల్ల కొంచెం డిలే అయిందేమో తప్ప వేరే వేస్తారు అదే విధంగా ఈ జిల్లాలో ఏం జరిగినా కూడా నిన్న కూడా ఇవాళ ఏలూరులో ఒక ఈవ్టీజింగ్ సంబంధించినటువంటిది జరిగింది వెంటనే అరెస్ట్ కూడా జరిగింది కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ ఉపేక్షించేది లేదు మహిళలకు సంబంధించినటువంటి నేరాల్లో ఎవరైనా సరే రాజకీయాలు సంబంధం లేదు ఏమీ లేదు మహిళలకు సంబంధించినటువంటి రక్షణకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముందు ఉంటుంది మహిళా కమిషన్ కూడా ఆ రకంగా పనిచేస్తుంది అనేది కుటుంబానికి సంబంధించినటువంటిది ఆ పాప నష్టపోయిన దానికి కోలుకునేటటువంటి విధంగా ప్రభుత్వం సపోర్ట్.